బాలయ్య గారికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు. ఫ్రెండ్స్, బాలయ్య సినిమాలకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అఖండ వీరసింహారెడ్డి తర్వాత నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం అనిల్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ విడుదల కాగా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను పట్టాలెక్కించాడు బాలయ్య. ఈ మూవీ కోసం డైరెక్టర్ బాబీ ఊరమాస్ కథని సిద్ధం చేశాడని తెలుస్తోంది. బాలకృష్ణ గారు ఈ కథకి చాలా ఇంప్రెస్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్. వాల్తేరు వీరయ్య సినిమాను మించి ఈ సినిమా ఉండబోతోంది అంటున్నాడు బాబీ. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అనే దానిపై నందమూరి అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా రకుల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని సమాచారం. అందులో ఒక హీరోయిన్గా రకుల్ను తీసుకోగా మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తమన్నా కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సంయుక్త మీనన్ క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. ఈమె క్యారెక్టర్కు మంచి హైప్ ఉండేలా త్రివిక్రమ్ చూస్తున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ సంయుక్త మీనన్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్పై త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఈ మూవీని దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.